తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు హీట్ మొదలైంది. అటు పార్టీల్లోనూ ఇటు నియోజకవర్గాల్లోనూ సందడి పెరిగింది. మరి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్నిసార్లు గెలిచింది, ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు ఓటర్లు పట్టం కడుతున్నారు, అసలు అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్న ఓటర్లు ఎవరు, ఇష్యూస్ ఏంటి, ఈ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలపై ఎఫెక్ట్ చూపే అంశాలేంటి, మొత్తంగా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయా పార్టీలకున్న అనుకూల ప్రతికూల అంశాలను చూసొద్దాం పదండి. ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు అద్భుతాలు ఉన్న నియోజకవర్గం దేవరకద్ర. ఇక్కడ ఉపాధి అవకాశాలు పుష్కలం. షుగర్ ఫ్యాక్టరీ, గ్లాస్ పరిశ్రమలకు కేంద్రం, సాగునీటి ప్రాజెక్టులు, సిరులు పండించే పొలాలు ఉండటం దేవరకద్ర ప్రత్యేకత. రాజకీయ చైతన్యం ఉన్న ఈ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డిని మరోసారి బరిలోకి దింపుతున్నట్లు గులాబీ బాస్ ప్రకటించడంతో నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి మొదలైంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేయడానికి ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డికే కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆయన హ్యాట్రిక్ టార్గెట్గా పావులు కదుపుతున్నారు. 3 సార్లు పేరును మార్చుకున్న చరిత్ర దేవరకద్ర నియోజకవర్గానికి. 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి మొదట ఆత్మకూరు అనే పేరుండేది. దాన్ని 1962లో అమరచింతగా మార్చారు. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో అమరచింత నియోజకవర్గం రద్దయి దేవరకద్ర నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి, అంటే 2009 నుంచి 3 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో టీడీపీ ఒకసారి గెలవగా టీఆర్ఎస్ 2 సార్లు విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డికి 96,130 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ కు 60,882 ఓట్లు వచ్చాయి. ఆరు మండలాలున్న దేవరకద్ర నియోజకవర్గంలో 215,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ఓట్లు తక్కువగానే ఉన్నా గెలుపోటములను వారే నిర్ణయిస్తారు. ఇక గత ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు, ప్రస్తుతం ఉన్న ఓటర్లను ఓసారి విశ్లేషించుకుంటే 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పట్లో ఉన్న గణాంకాల ప్రకారం ఈ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 204,792, పురుషులు 1,02,174, మహిళా ఓటర్ల సంఖ్య 1,02,614. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2023 గణాంకాల ప్రకారం ఇప్పుడు, అంటే ప్రస్తుతం ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 215,220, అందులో పురుష ఓటర్ల సంఖ్య 107,269, మహిళా ఓటర్ల సంఖ్య 107,951. ఇక దేవరకద్ర నియోజకవర్గం మొత్తంగా చూస్తే కొత్తగా 11,000 వరకు ఈసారి కొత్త ఓటర్లు పెరిగారు. ఎమ్మెల్యే పనితీరు విషయానికొస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారని కొంతమంది నియోజకవర్గ ప్రజలంటున్నారు. దేవరకద్ర నియోజకవర్గ వ్యాప్తంగా చెక్డామ్లను కట్టించి 3 పంటలను పండించుకునే అవకాశం కల్పించడంతో ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డికి అనుకూల అంశం. అయితే వెంకటేశ్వర రెడ్డిపై నియోజకవర్గంలో కొంత అసంతృప్తి కూడా నెలకొని ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల సమస్యలతో పాటు పీజీ కళాశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు సతమతమవ్వడం, మున్సిపాలిటీకి సొంత భవనం నిర్మించలేదంటారు. నియోజకవర్గంలో వాగులపై వంతెనలు లేక వర్షాకాలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతూ ఉంటాయి. ఈ అంశం వెంకటేశ్వర రెడ్డిపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. దేవరకద్ర నియోజకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులే మళ్లీ తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు వెంకటేశ్వర రెడ్డి. మరోవైపు కాంగ్రెస్ టీడీపీలలో ఆశాబహుల సంఖ్య పెరిగిపోవడంతో అభ్యర్థి ఎంపిక తలనొప్పిగా మారుతోంది. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు పార్టీ కోసం పనిచేస్తారో లేదో అనే టెన్షన్ కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. అభ్యర్థుల నిర్ణయం వస్తేనే పోరు ఎలా ఉండనుందో తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న మల్సూదన్ రెడ్డి ఇప్పుడు టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు ఆర్థికంగా కూడా బలమైన నాయకుడు. బీజేపీ నుంచి బరిలో దిగబోతున్న పవన్ కుమార్ రెడ్డికి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. గత 2 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారనే సానుభూతి ఉంది. దీంతో ఆయనకే అధిష్టానం టికెట్ ఇస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే ఈసారి దేవరకద్రలో బరిలో నిలిచే అభ్యర్థులంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. దీంతో నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ఓటర్లు ఎవరిని హక్కున చేర్చుకుని ఓట్లు వేస్తారు చూడాలి. దేవరకద్ర నియోజకవర్గంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి 2 సార్లు గెలుపొంది. ప్రస్తుతం దేవరకద్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి రానున్న ఎన్నికల్లో కూడా మరొకసారి విజయం సాధించే దిశగా ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానమైనటువంటి పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్ కూడా
దేవరకద్ర నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ రెండు పార్టీల నుంచి కూడా అక్కడ కొంతమంది నాయకులంతా టికెట్ ఆశిస్తూ ప్రజా సమస్యలపై ప్రజల్లో కలెదిరుగుతున్నటువంటి పరిస్థితి. దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రానున్న ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.